రోజు పంచబడకాలది టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి పనులు చేసి మర్చిపోవాలని అనిపిస్తుంది. యాక్చువల్ గా నేను పండగకు మా భార్యను ఇంటికి పంపించి తీసుకురావడం మర్చిపోతాను నేను. అబ్బా అది కూడా వేరొడతా నుండి నిన్ను మర్చిపోతా తొందరగా. నెక్స్ట్. హాయ్, మై నేమ్ ఇస్ శివాజీ. శివాజీ ఒక్క నిమిషం, నీ జాకెట్ గ్లేర్ అవుతుంది అనుకుంటా, తీసే. ఏం కాదు. అరే లైట్లు ఎల్లో రా చూడు. అరే తీసేరా, గ్లేర్ కొడుతుంది. అది ఆ ఎల్లో కనబడద్దు. ఇది మరి చెస్ బోర్డ్ లాగా. లేదు, చెస్ బోర్డ్ కాదు, వైట్ గ్లేర్ అవుతుంది, వైట్ బర్న్ అవుతుంది. తీసే లోపల. అరే ఆ లోపల ఉంది కదా. వైట్ మొత్తం బర్న్ అవుతుంది రా కెమెరాకి. తీయండి తీయండి అది. అరే లేదు, మళ్ళా అదే ఎల్లో వచ్చింది కదా, ఎల్లో వచ్చింది కదా. బనియన్ మీద 6 నంబర్ ఉందిరా, మాది పటాస్ 2 ఫీల్ అవుతుంది కదా. కాదు కాదు కాదు, 8-9 కదా, 6 అయితే కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. ఏం అదేం, తిప్పు చూస్తే 9 అయిపోతుంది. తీసేయండిరా తీసేయండిరా. అరే లోపల 6 ప్యాక్ ఉందా, ఫ్యామిలీ ప్యాక్ ఉందా? పొట్టు ఉంది. లేబ్రా పొట్టు చెప్పి. నీ పేరేంటి? శివాజీ. శివాజీ రెండే చాయిస్లు, అది తీసేసే మొత్తానికి, లేకపోతే తీసి ఒకసారి ఉల్టా చేసేది. ఉల్టా చేసే బెస్ట్. అది 6 కనబడద్దురా, బ్యాక్ వెళ్ళి చేసుకుని వస్తా. నువ్వు బ్యాక్ తిరిగి చేయొచ్చు, లేకపోతే ఇట్లా చెప్పు ఆన్సర్. ఇది బాగుంది. ఫిబ్రవరి 20. ఒక్క నిమిషం, అందరు ఏమనుకుంటారు, ఏం చూపించి మాట్లాడుతున్నావు మాకు? అరే అంటే ఇప్పమంటే ఇప్పేస్తావరా నువ్వు? కాదన్నా, మీరు వదిలేటట్టు ఉన్నారా అన్న బాబు, మొత్తం ఇప్పేదానికి వదిలేటట్టు లేరు. అరే లైట్ తీసుకో, నిన్ను ఇప్పమనిలే. నీ ఉద్దేశం ఏంటి? మేము వదలమో, మేము సాడిస్ట్లు నాకు అనిపిస్తున్నా. ఎగ్జాక్ట్లీ, మేము అందరం ఒకటే, మా మీద ప్రాంక్ చేసారు. పొగిడినావు కాబట్టి నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, నిన్నేమనను. యూ సిడా, యూ స్టాండ్ అప్. అరే ఇప్పుడు నేనేమన్నా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నీ ప్యాంట్ గ్లేర్ అవుతుంది అంట, వెళ్ళేసరా. ఫిబ్రవరి 28 అయిపోయినాక మార్చిలోకి మార్చిపోవాలనిపిస్తుంది. 20 ఫిబ్రవరి 28 అయిపోయిన తర్వాత మార్చిని మార్చిపోవాలనిపిస్తుంది. మార్చిలోకి మార్చిపోవాలనిపిస్తుంది. కొంచెం హైట్ ఉండే పట్టుకోలేకపోవడమో, నేను హైట్ పెరిగే మార్గం తుక్కో. నీ పక్కడ సీట్ కింద గుండు సూది పెట్టి మర్చిపోవాలనిపిస్తుంది. గుండు సూది పెట్టి మర్చిపోతున్నావు, కన్ను పెన్ను కింద కూర్చున్నాను వారికి తెలియదు. మైసెల్ఫ్ జెసికా. ఇప్పుడు మనము ఆదిత్యలోని ఒక నాగ చైతన్య, ఒక రొమాంటిక్ హీరోని బయటకు తీసుకొద్దాం. ఓ, ఐ యామ్ జెసికా. జెసియా? జెసి. సో ఆదిత్య, యూ విల్ లుక్ ఇంటూ అవర్ ఐస్ అండ్ సే, ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను నిన్నే ఎందుకు ప్రేమించానో అర్థం చేసుకో అని నువ్వు రొమాంటిక్ గా చెప్పాలి. ఆ పిల్ల పడిపోవాలి అంతే. అలా అట్ట చెప్పారు, నీలో ఇరానీ ఛాయ్ ఉన్నది, ఉస్మానియా బిస్కెట్ ఉన్నది. హాయ్ జెసి. ఏంటి నువ్వు నా వెంట పడుతున్నావు? మంచి ఉన్న వాటి పడుతున్నావు. ఆర్ యు ఫాలోయింగ్ మీ? అంటే ఫాలో పక్క నుంచి నడుస్తున్నా. అదే ఎందుకు ఫాలో అవుతున్నావు? పాము ఎట్లా చూస్తుందంటే కదా, నా పంచో లేకపోతే సీరియస్. ఏం లేదు అంటే నా చెల్లె, అది దాన్ని ఎందుకు చూస్తున్నావు, నన్ను ఎందుకు చూస్తున్నావు? మా బ్రో వచ్చిందా? ఏమైంది? యువర్ బ్రదర్ ఇస్ ఫాలోయింగ్ మై సిస్టర్. యాక్చువల్లీ మిమ్మల్ని చూడని అంత మర్చిపోయాను. అరే మర్చిపోలేదు మా, మనము ఇక్కడికి వచ్చి మొత్తానికి అయినావు. అయ్యో నార్మల్ గా కూడా చెప్పచ్చు. నువ్వు కూడా అలాగే ఉన్నావు అన్న, కమాన్. మనం అంతా ఒకటి బ్యాచ్ కానీ. నీ వయస్సు ఎంత? జస్ట్ 16. జస్ట్ 18. జస్ట్ దానికి 33. 33 అవ్వ అమ్మ పోదాం పైగా మనం. ఈవెనింగ్ 33 అంటే వీళ్ళ అక్కకి 43 ఏమో.
ఏమండి మా తమ్ముడికి మీ చెల్లి అంటే బాగా ఇష్టం అండి, పెళ్లి చేయొచ్చు కదండి. చూసుకోయ్, నేను చూసుకోవన్నా, లేదంటే మీరు మన ఏం చేసుకోండి. నేనే రా, ఫ్రీగా దొరికిన మీకు ఏమో చేస్తాడని అనుకున్నాము కానీ ఏం చేయలేదు. ఆయన ఒకటి ప్రాంకులు తప్ప ఏం చేయడండి. హస్బెండ్ సాలరీతో వచ్చినప్పుడు బాయ్ ఫ్రెండ్ ని మర్చిపోతా. ఆ ఒక్కరోజే కదా, మళ్ళీ షాపింగ్ చేసి ఆ డబ్బులు అవ్వగానే బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. అప్పుడు బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. అప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని చంపి మర్చిపోవాలనిపిస్తుంది. చాలా ఈజీ అది. ఊపిరి పీల్చుకున్నప్పుడు వదిలేయడం మర్చిపోతాం. ఓకే, మరి ఇంతతో పంచపడాక అయిపోయింది. ఇప్పుడు నవ సందీప్ నువ్వు చెప్పు. లండన్ ట్రిప్ కి వెళ్ళిన తర్వాత వాటర్ క్లీనింగ్ చేయడం మర్చిపోవాలనిపిస్తుంది అన్న. క్లీన్ పెళ్ళంతో గోవాకి వెళ్ళినప్పుడు పెళ్ళాన్ని మర్చిపోవాలనిపిస్తుంది అన్న. మరి ఎవరితో వద్దాం అనుకుంటున్నారా? మర్చిపోయి ఒక తెల్ల పిల్లని తీసుకొని వచ్చేస్తాడు. షీజ్ మై వైఫ్ అని. అక్షర, వీళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు పటాస్ మర్చిపోతాం. నానా మన పటాసే మర్చిపోతావా? నానా అక్క ఇది ఫ్రాంక్ అక్క.